హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ నమస్కారం. అండ్ నేను చెప్పాను కదా, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కంచి దర్శనం చేసుకొని ఎస్టర్డే వచ్చానని చెప్పాను. అండ్ బీచ్ కూడా వెళ్ళాము, అది నిన్న చూపించిన వీడియోలో బీచ్ దగ్గర అనమాట, టెంపుల్ ఓపెన్ టెంపుల్ అంటారనమాట. సో అలాగా పైన ఏమి ఇంకా టెర్రస్ లాగా అలా ఏమి ఉండదు, ఓపెన్ టెంపుల్ అనమాట, చాలా బాగుంది. అది మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందండి. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయ్యింది, అంత అయింది, అందుకే కొంచెం వీడియో చేద్దామని చెప్పి కూర్చున్నాను. టిఫిన్ అయిపోయింది, చల్ ఉప్మా అంటారు కదా, సో మిల్క్ బటర్ మిల్క్తో చేస్తారనమాట, పుల్లగా ఉండాలి. సో నూక, బియ్యం నూకతో చేస్తారు, చల్ ఉప్మా అంటారు. సో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో అందరం చేసేసాము, మా మదర్ కూడా ఇక్కడే ఉన్నారు చెన్నైలోనే, వాళ్ళు 10 డేస్ బ్యాక్ వచ్చారు కంచి దర్శనానికి అని. సో కంప్లీట్ చేసుకొని ఇక్కడే ఉండిపోయారు. అండ్ ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు, బట్ ఏంటంటే అది కరెక్ట్ వే తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నాకు 2.5 అవర్స్కే అయిపోయింది దర్శనం, చాలా కూల్గా హ్యాపీగా అయిపోయిందండి. అసలు నేను చేసుకున్నట్టే లేదు, అండ్ 2 టైమ్స్ చేసుకున్నాను కూడా. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంతో టెన్షన్ పడ్డాను వెళ్ళేటప్పుడు, ఎట్లా అవుతుంది, ఎక్కడ రూమ్స్ ఉంటాయి, అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి అని. బట్ మా క్లబ్ తరఫున వెళ్ళామన్నమాట, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, సో వాళ్ళందరూ ఫ్యామిలీసే అనమాట. సో వాళ్ళ వల్ల నేను వెళ్ళగలిగాను, అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు, మొత్తానికి వెళ్ళొచ్చేసాను అనమాట. మా పిల్లల్ని మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంచి నేను ఒకదాన్ని అలోన్గా వెళ్ళాము వాళ్ళతో పాటు. సో అది మెయిన్ ఏంటంటే గాలి గోపురం అంటారు, అది కొంచెం ఇంకో మెయిన్ ఎంట్రన్స్ అనమాట, అక్కడ నుంచి చాలా నియర్గా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో ఆ వే ఎవరికి తెలియదు, బట్ మనం చెప్పాలన్నమాట ఇలాగా గోపురం దగ్గరికి తీసుకెళ్ళండి అంటే ఆటో వాళ్ళు అక్కడ తీసుకెళ్తారు. సో అది మెయిన్ షార్ట్ కట్ అనమాట. అక్కడ నుంచి మామూలు దర్శనం వాళ్ళు వెళ్ళినా మినిమం 3 అవర్స్ పడుతుంది, అండ్ మిగతా వేరే లైన్స్లోకి వెళ్తే మాత్రం మామూలు దర్శనం మినిమం 8 అవర్స్ పడుతుంది అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ ఈ గోపురం దగ్గర నుంచి ఎలాంటి వాళ్ళు, అదే ఇప్పుడు సపోజ్ నేను సీనియర్ సిటిజన్ లైన్లోకి వెళ్ళాను, అది అక్కడే మెయిన్ ఎంట్రన్స్లోనే. సో నేను వెళ్తే అక్కడ మ్యాక్సిమం మేము ఫాస్ట్గా వెళ్తాం కాబట్టి 2.5 అవర్స్, మామూలుగా పెద్దవాళ్ళు వెళ్ళాలి అనుకుంటే 3 అవర్స్ అక్కడి నుంచే డివైడ్ అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి మామూలు దర్శనం కూడా ఉంటారనమాట, వాళ్ళు వెళ్తే మినిమం 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. సో అంటే 8 అవర్స్ మీకు లెస్ అయినట్టే కదా. సో అవే మీకు తెలియాలంటే ఆటో వాళ్ళకి చెప్పాలి, ఏంటి ఇలా గాలి గోపురం ఉంటుంది కదా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మమ్మల్ని స్టాప్ చేయండి అంటే అక్కడ వాళ్ళు చెప్తారనమాట. సో అందువల్ల మాకు మాతో వచ్చిన వాళ్ళకి తెలుసు కాబట్టి మమ్మల్ని హ్యాపీగా కూల్గా, అసలు మాకేం తెలియదు వాళ్ళు ఎలా చెప్తే అలాగే వెళ్ళాము. అంత బాగా జరిగింది స్వామి దర్శనం, అసలు చాలా బాగా జరిగింది. అండ్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనిపించింది, బట్ పాసిబుల్ ఉండదు కదా, సో అలా జరిగింది అనమాట. మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఏం కాదు, ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు, వెళ్ళచ్చు, ట్రై చెయ్యండి, భయపడకండి. ఎందుకంటే లాస్ట్ ఇంక ఈ వీకే కదా, సో జనం కూడా తగ్గుతున్నారు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ట్రై చేయండి, ఏమి కాదు, టెన్షన్ పడకండి. అందరూ చెప్పేంత భయంకరంగా ఏం లేదు అక్కడ, బట్ అది మీకు పర్ఫెక్ట్ వే తెలుసుకొని చక్కగా వెళ్తే బాగుంటుందన్నమాట. ఫస్ట్ మేము స్టేషన్ నుంచి మేము ప్రీపెయిడ్ ఆటో తీసుకొని ఎగ్మోర్ స్టేషన్లో దిగిపోయాము, ప్రీపెయిడ్ ఆటో తీసుకొని అక్కడి నుంచి కొయంబేడు బస్ స్టాప్కి వెళ్ళాము. ఎగ్మోర్ నుంచి కొయంబేడు బస్ స్టాప్కి 10 మినిట్స్ అనమాట ఆటోలో వెళ్ళాము. ఆ కొయంబేడు స్టేషన్ నుంచి, బస్ స్టేషన్ నుంచి కంచికి 2 అవర్స్ పట్టిందండి. నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి, సో 70 రూపీస్ టికెట్, అది చాలా ఈజీగా వెళ్ళిపోయాము. నాన్ స్టాప్ బస్సు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయాము. కంచి వెళ్ళాక అక్కడి నుంచి మా రూమ్కి అనమాట, ఆ రూమ్ దగ్గరే అలాగా వెళ్ళి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి, సో హ్యాపీగా ఎంజాయ్గా కూల్గా వెళ్ళిపోయాము అనమాట. సో ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అండ్
సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మర్చిపోకండి. బాయ్.